ఇండోర్ స్టేడియం పనుల ఆలస్యంపై కమిషనర్ అనుపమా అంజలి ఫైర్ అయ్యారు తిరుపతి తుడా మైదానం పక్కన జరుగుతున్న ఇండోర్ స్టేడియం పనులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ అనుపమా అంజలి శనివారం పరిశీలించారు పనులు నత్తనడకన సాగుతుండటంతో కాంట్రాక్టర్పై కమిషనర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలానే వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ అనుపమా అంజలి మాట్లాడుతూ సుమారు ఏడు కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న ఈ ఇండోర్ స్టేడియంలో షటిల్ కబడ్డీ బాస్కెట్బాల్ జిమ్నాయిజం కోర్టులు ఆటలు ఆడేందుకు నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ ఇండోర్ స్టేడియం పూర్తయితే క్రీడాకారులకు ఒక మంచి ఇండోర్ క్రీడా సముదాయం అందుబాటులోకి వస్తుందని కమిషనర్ అనుపమా అంజలి తెలిపారు కమిషనర్ వెంట మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలికా మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ ఏఈకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ పాల్గొన్నారు